రైతు బంధుపై భారస నేతల మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సిద్దిపేట జిల్లా గజ్జల్లో పర్యటించిన ఆయనకు డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని మిగతావి వంద రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆరు గ్యారంటీలపై ప్రతిపక్ష నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్రంగా మండిపడ్డారు. కొంతమంది టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కొత్త ప్రభుత్వం ఎక్కి వారం కూడా కాలే కొంత మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఒక ఆయన అంటా ఉన్నారు, ప్రొఫెసర్ ఆయనే, ఈ ప్రభుత్వం నడవనీయం, ఈ ప్రభుత్వం కూలిపోద్దని, ఈ పార్టీ ఫిరాయింపుల ద్వారా మీరు ఏ విధంగానైతే ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనుకున్నారో అస్థిరపరిచేటువంటి ఆలోచన చేస్తే ప్రజలు తగిన బుద్ధి మళ్లీ చెప్తారు. ఇంకొక ఆయన అంటా ఉన్నారు, రైతు బంధు ఏమైందని, రైతుకు పెట్టుబడి సహకారం అనేటువంటిది డిసెంబర్ చివరి వారంలో ఇస్తారు. మొన్న ఒక్కసారి మాత్రం ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఎన్నికలకు ముందు ఇచ్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ఉన్నటువంటి జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా నామకరణం చేసి సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది ప్రభుత్వ యంత్రాంగం ద్వారా. శాసనసభ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సౌకర్యాన్ని అందజేయడం జరిగింది. రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కూడా జీవ విడుదల చేసి కార్యక్రమం తీసుకున్నాం. అన్ని రెఫరల్ హాస్పిటల్ లోపల ఈ చికిత్స అందుతుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి హామీలను 100 రోజుల సమయం ఉంది, ఆ సమయం లోపల అన్నింటి లోపల అమలు చేస్తాం.